ఎస్విఎన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు కారుణ్యస్వరం అనే కార్యక్రమానికి నజరీయుడైన యేసుక్రీస్తు నామములో మిత్రులారా, మీకును మీ కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మిత్రులారా, మరి క్రీస్తురాజు ఛానల్ 2 వసంతాలు పూర్తి చేసుకొని మరి 3వ వసంతానికి అడుగుపెడుతున్నా ఈ శుభ తరుణంలో మొట్టమొదటిగా మన తండ్రి దేవునికి, కుమారుడికి, పరిశుద్ధాత్మ దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మిత్రులారా, మరి 2 సంవత్సరాలు కూడా మీరు పరిశుద్ధమైన తండ్రి దేవుని దీవెనలతో జీవవాక్ అనే కార్యక్రమాన్నే కాకుండా రకరకాలైన కార్యక్రమాలను ఈ పరిచర్య ద్వారా మేము చేస్తున్న ఈ పరిచర్యను మీరు వీక్షించి మాకు ఎన్నో రకాలుగా తోడ్పడుతూ మాకు ఆనందాన్ని కలిగిస్తున్నందుకు మరి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి గడిచిన ఈ 2 సంవత్సరాలు కూడా తండ్రి దేవుడు మా చెయ్యి పట్టుకొని మరి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో సర్వీస్ టు గాడ్, సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అనే నినాదంతో 19 సంవత్సరాల నుండి మన తండ్రి దేవుడికి ఒక సేవకుడిగా ఉంటూ చేస్తున్నాం. మరి గడిచిన 2 సంవత్సరాల్లో టీవీ పరిచర్యలో గడిచిన రెండు సంవత్సరాలు మేము తండ్రి దేవునికి సేవ చేస్తున్నాం. ఆ తండ్రి దేవుని దీవెనలతో మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నారు. మరి ఈ యొక్క నూతన 3వ సంవత్సరంలో ఆ తండ్రి దేవుడు మాకు ఇంకా కూడా మా చేయి పట్టి నడిపించాలని మిత్రులారా, మరి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేసేటట్లు, మరి మేము చేస్తున్న ప్రతి పరిచర్యలు కూడా నిస్వార్థంగా ఆ తండ్రి దేవునికి సేవలు చేయాలని, సర్వీస్ టు గాడ్, సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అనే నినాదంతో మేము చేసే ఈ యొక్క కార్యక్రమాలను మీరందరూ దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మా కొరకు ప్రార్థిస్తారని మేము ఎంతో ఆశించున్నాం. మరి ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాల్లో మిత్రులారా, జీవవాకు అనే కార్యక్రమమే కాకుండా అనేక మంది గురువులు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క చివరి దివ్య పూజా బలులు, మరి చర్చిల యొక్క యానివర్సరీలు, చర్చిల యొక్క పండగలు, ఇలాగ అనేకమైన కార్యక్రమాలు ఎస్విఎన్ ఛానల్ ద్వారా, మరి క్రీస్తురాజు ఛానల్ ద్వారా మరి గత 2 సంవత్సరాల నుండి మరి మీకు మేము అందిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉచితంగా మిత్రులారా, అది తండ్రి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అదృష్టం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉచితంగా చేసి అందరి మనలను మీ యొక్క ప్రార్థనలను మేము అందుకోవాలని, మీ యొక్క దీవెనలను మేము అందుకోవాలని ఆశిస్తున్నాం. మరి మా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభము కలుగునుగాక. మిత్రులారా, మరి మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, మన యేసయ్య ఈ దినము నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు, భూమికి మీరు ఉప్పు వలె ఉన్నారు అని, మరియు లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని యేసయ్య ఈ దినము నీతోని నాతోని ఈ 2 మాటలు మాట్లాడుతున్నారు. మిత్రులారా, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు వాక్యములలో, మరియు మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 50వ వాక్యములోను, మరియు లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 34-35 వాక్యముల ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. మిత్రులారా, నీతోనూ నాతోనూ ఈ దినం మాట్లాడుతున్నారు. బిడ్డలారా, మీరు ఈ భూమికి మీరు ఉప్పుగా ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఉప్పు తన ఉప్పుదనాన్ని కోల్పోతే మరలా పొందలేదు అని మనకు చెప్తూ, మీరు కూడా జ్ఞానస్థానం వలన పొందిన పరిశుద్ధాత్మను మీరు కోల్పోతే మరలా మీరు పొందలేరు అని మనకు హెచ్చరిస్తున్నారు. మిత్రులారా, ఉప్పు ఏ విధంగా అయితే తన ఉప్పుదనాన్ని కోల్పోతే అది పారవేయబడి మనుషుల చేత తొక్కువేయబడుతుంది అని చెప్తున్నారు. మరి అలాగే మనం కూడా మనం జ్ఞానస్థానంలో పొందిన ఆ పరిశుద్ధాత్మను కానీ మనం పోగొట్టుకుంటే అది మరలా మనం తిరిగి పొందలేమని యేసయ్య మనకు గుర్తు చేస్తున్నారు. మిత్రులారా, మనలో ఉన్న ఉప్పుదనాన్ని తగ్గిపోకుండా చూడమంటున్నారు.
మీరు మంచి ఉపదనముతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ మంచి బిడ్డలుగా, మంచి నా శిష్యులుగా ఉండండి అని యేసయ్య ఈ దినం మనందరితో పలుకుతున్నారు. మిత్రులారా, మిత్రులారా, మీరు ఒకటి గమనించారా? ఉప్పు వలన సుమారు 14,000 ఉపయోగాలు ఉన్నాయి మిత్రులారా, 14,000 ఉపయోగాలు ఉన్నాయి. మరి అలాంటి ఉప్పు వలన, అందుకే మనల్ని అంటున్నారు మీరు భూమికి ఉప్పుగా ఉన్నారు అంటే, మీ వలన కూడా 14,000 పైగా ఉపయోగకరమైన క్రియలను మీరు చేయాలి అని మనకు గుర్తు చేస్తున్నారు మిత్రులారా. మరి ముఖ్యంగా యేసయ్య ఈ దినం మనతో పలుకుతున్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. బిడ్డలారా, స్నేహితులారా, మీరు ఈ లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు అని పలుకుతున్నారు. అదేంటండి, యేసుప్రభువు కదా ఈ లోకానికి వెలుగని మీరు అనవచ్చు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసయ్య పలుకుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 8:12 నేనే ఈ లోకానికి వెలుగును అని యేసయ్య పలుకుతున్నారు. మరి ఈ దినం నీతోను నాతోనూ యేసయ్య పలుకుతున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అందుకనే మనం యోహాను గారు రాసిన సువార్త 8:12 చూడండి మిత్రులారా. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందును అని పలుకుతున్నారు. నన్ను అనుసరించిన వారు అంధకారములో నడవకుండా వాళ్ళు జీవపు వెలుగులో నడుస్తారు, జీవపు వెలుగును పొందుతారు అని పలుకుతున్నారు యేసయ్య. అంటే మనందరం క్రైస్తవులుగా, యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా, యేసుక్రీస్తు యొక్క స్నేహితులుగా మనందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాం. అంటే మనము ఆయన వెలుగును మనం పొంది ఉన్నాము. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే లోకానికి వెలుగని చెప్పిన యేసుక్రీస్తు మరి ఈ దినం నీతోనూ నాతోనూ పలుకుతున్నారు. స్నేహితుడా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఏ విధంగా మనం వెలుగై ఉన్నాం? యేసుప్రభు మనతో పలుకుతున్నారు, ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి, మీరు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి మీరు జీవపు వెలుగును పొందుతారు. అదిగో యేసుప్రభు నుండి మనం ఆ జీవపు వెలుగును పొంది ఉన్నాం మిత్రులారా. అందుకనే యేసుప్రభు ఈ దినం నీతోనూ నాతోనూ పలుకుతున్నారు, బిడ్డా, స్నేహితుడా, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. అంటే యేసుప్రభు నుండి మనం ఆ వెలుగును పొంది ఉన్నాము, ఆ పరిశుద్ధతను పొంది ఉన్నాము, ఆ పరిశుద్ధాత్మను మనం పొంది ఉన్నాము మిత్రులారా. అందుకే యేసయ్య మనకి ఈరోజు గుర్తు చేస్తున్నారు, తెలియజేస్తున్నారు, బిడ్డా మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని మనకి తెలియజేస్తున్నారు మిత్రులారా. మరి మనం ఈ లోకానికి వెలుగై ఉంటే మరి యేసయ్య పలుకుతున్నారు, అదిగో మత్తయి గారు రాసిన సువార్త 5:16 నుండి, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. ఎంత గొప్ప వాక్యము! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిత్రులారా, మనం పొందిన, యేసుక్రీస్తు నుండి పొందిన మనం ఆ వెలుగుని అన్యుల దగ్గర ప్రకాశింపజేయాలని ఆ యేసయ్య మనతో ఈ దినం పలుకుతున్నారు మిత్రులారా. మరి ఆ మనం పొందిన ఆ వెలుగుని, యేసయ్య నుండి పొందిన ఆ వెలుగును మనం అన్యుల దగ్గర మనం పొందిన ఆ వెలుగును మనం ప్రకాశింపజేయాలి. ఏ విధంగా ప్రకాశింపజేయాలి? మీ యొక్క ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న నీ తండ్రిని సన్నతించినట్లు, ప్రజలు మీ యొక్క సత్కార్యాలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని సత్కరించినట్లు, నీ తండ్రిని సన్నతించినట్లు మనందరం కూడా ఆ వెలుగుని ఇతరుల ముందు ప్రదర్శించాలి, ఇతరుల ముందు ఆ యొక్క వెలుగుని ప్రకాశింపజేయాలి అని పలుకుతున్నారు. కాబట్టి మనం సత్కార్యాలు చేయాలి. ఎన్ని సత్కార్యాలు చేయాలి మిత్రులారా? అదిగో మంచి ఉప్పులాగా, అదిగో ఆ ఉప్పులా మీరు భూమికి ఉప్పై ఉన్నారు. ఉప్పు వలన 14,000 పైగా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే యేసయ్య పలుకుతున్నారు, మీరు ఈ భూమికి ఉప్పుగా ఉన్నారు. అంటే 14,000 పైగా మనం సత్కార్యాలు చేయాలి దేవునిలో. మనం ఎప్పుడైతే సత్కార్యాలు చేసి ఉన్నామో, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న నీ తండ్రిని వాళ్ళు సన్నతించినట్లు చేయాలి. అంటే మనం చేస్తున్న ప్రతి కార్యము కూడా
దేవుని దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ గొప్పగా ఉండాలి. అప్పుడు ప్రజలు మన యొక్క కార్యాలను చూసి, అబ్బో వీళ్ళు చేస్తున్న కార్యాలను చాలా గొప్పవండి, మరి వీళ్ళే గొప్ప వాళ్ళైతే వీళ్ళ తండ్రి పరలోకమందున వీళ్ళ తండ్రి ఇంకా గొప్ప వాళ్ళని చెప్పి వాళ్ళు మన తండ్రిని సన్నుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలి అని యేసయ్య ఈ దినము నిన్ను నన్ను అడుగుతున్నారు. మిత్రులారా, ఈ విధంగా చెయ్యండి, మీరు పొందిన ఆ వెలుగుని ప్రకాశింపజేయండి, లోకానికి ప్రకాశింపజేయండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ యొక్క వెలుగుని మీలో పంచి ఉన్నాను, మీలో పెడుతున్నాను. మీరు పొందిన ఆ వెలుగును లోకానికి తెలియజేయండి. ఎంతమంది తెలియజేస్తున్నారు మిత్రులారా? ఎలా తెలియజేయాలి అని మీరు సంకోచపడకండి. సత్కార్యముల వలన, నువ్వు చేసే ప్రతి కార్యముల వలన కూడా పరలోకమందున్న తండ్రిని స్తుతించాలి ప్రజలు చూసి. మీరు పొందిన ఆ వెలుగుని వారి ముందు మీరు మనం ప్రకాశింపజేయాలి. ఎన్నో 14,000కు పైగా మనం గొప్ప కార్యాలు చేయాలి దేవునిలో. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి మన తండ్రి దేవుణ్ణి స్తుతించాలి. మన పనులను చూసి, మన సత్కార్యాలను చూసి, మన మంచి పనులను చూసి తండ్రి దేవుణ్ణి స్తుతించాలి ప్రతి ఒక్కరు కూడా. అదే యేసయ్య ఈ దినం మనకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరినీ దీవించునుగాక. మరొకసారి మిత్రులారా, మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ తండ్రి దీవించునుగాక. యేసయ్య ఇచ్చిన ఆ వెలుగు మీతో నిత్యము ఉండునుగాక. మీరు ఆ వెలుగులో నడుచునుగాక. వెలుగు ఎప్పుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.